హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. 5 రోజుల తర్వాత మీ డెబిట్ క్రెడిట్ కార్డులు ఇంకా పనికిరావు. 16 మార్చి ఆఖరి తేదీ. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు ఏ బ్యాంక్ నుంచైనా డెబిట్ క్రెడిట్ కార్డులు తీసుకొని ఒక్కసారి కూడా ఉపయోగించిన వారికి ఈ నెల 16 మార్చి తర్వాత ఆ కార్డుల నుంచి సేవలు అందవు. అయితే 16 మార్చికి 5 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో అందరిలో కథలకి తీసుకొచ్చే మీ జర్నలిస్ట్ ప్రత్యేక కథను. నిజానికి బ్యాంకులకు వెళితే తప్పనిసరిగా ఏటీఎం కార్డు తీసుకోవాలి. ఎందుకంటే మనకు అవసరమైన చిన్న చిన్న మొత్తాలు 1000 రూపాయలు లేదా 2000 రూపాయల వరకు ఏటీఎం నుంచే తీసుకోవాలి. కారణం ఏంటంటే బ్యాంకుల్లో అంత చిన్న మొత్తాలు ఇవ్వడం లేదు. కనీసం 20,000 రూపాయల వరకు విత్డ్రాలు బ్యాంకుల్లో ఇవ్వడం లేదు. ఏటీఎం కార్డు ద్వారానే తీసుకోవాలని నిబంధనలు కొన్ని బ్యాంకులు విధిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డులు తప్పనిసరిగా మారిన క్రమంలో చాలా మందికి ఉన్న 10 బ్యాంకుల్లో అవసరం ఉన్నా లేకున్నా ఏటీఎం కార్డులు తీసేసుకున్నారు. అలాంటి ఉపయోగంలో లేనివి కోటానుకోట్ల కార్డులు అన్ని బ్యాంకుల్లో లెక్కకు మిక్కులు ఉన్నాయి. దాంతో నగదు చెల్లింపు పరిష్కారాల వ్యవస్థ చట్టం 2007లోని సెక్షన్ 10(2) కింద ఆదేశాలు జారీ చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ ప్రకారం 16 మార్చిలోపు ఒక్కసారి కూడా ఏటీఎం కార్డు, అది డెబిట్ లేదా క్రెడిట్ అయినా సరే, వాడకపోతే ఆ కార్డు పనికి రాకుండా పోయేలా చూడమని టెక్నికల్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర, స్థానిక ఇలా ఎక్కడ ఉన్నా సరే, ఎలాంటి కార్డు అయినా సరే 16 మార్చి తర్వాత ఆ కార్డు నుంచి సేవలు ఆగిపోతాయి, నిర్వీర్యం అయిపోతుంది. అయితే కొందరికి తప్పనిసరిగా ఇవ్వాలి అని సంబంధిత బ్యాంకులు అధికారులు అనుకుంటే మాత్రం అది వారి సొంత రిస్క్ మీద ఇవ్వాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఆ కార్డు కారణంగా ఎటువంటి నష్టం జరిగినా జారీ చేసిన వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. ఆన్లైన్ సేవలు ఉపయోగించేవారు తప్పనిసరిగా ఒక్కసారైనా ఈ కార్డుని ఏటీఎం ద్వారా ఉపయోగించాల్సి ఉంటుంది, లేదంటే వారి లావాదేవీలని నిలిపివేస్తామని ఆర్బీఐ పేర్కొంది. అయితే తమ కార్డుని కొనసాగించడం లేదా ఆఫ్ చేసుకోవడం వీటిని నిర్ణయించుకునే అధికారాన్ని కార్డు హోల్డర్లకు ఉండేలా చూడమని ఆర్బీఐ సూచించింది. అది నెట్వర్క్ లో ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఇచ్చేలా చూడమని చెప్తుంది. ఎందుకంటే కొందరు ముఖ్యంగా క్రెడిట్ కార్డుల వల్ల తమకు నష్టమనో కష్టమనో భావిస్తే అది తిరిగి రద్దు చేయడం తలకు మించిన భారంగా మారింది. వాటిని సడలించే అవకాశాలు పరిశీలించమని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. అలాగే డెబిట్ కార్డు పోయినా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదే నెట్వర్క్ ఆప్షన్ ఉంటే వినియోగదారులు కష్టాలు తీరే అవకాశాలు ఉన్నాయని సూచించింది. మొబైల్ అప్లికేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, ఐవీఆర్ ఇలా అనేక మార్గాల ద్వారా ఈ సదుపాయాన్ని 24/7 ప్రాతిపదికన అందించాలని, శాఖలో కార్యాలయాల్లో కూడా ఇలా ఈ సేవలు అందించవచ్చని ఆర్బీఐ నోటిఫికేషన్ లో తెలిపింది. కార్డు స్థితిగతుల్లో తేడాలు ఉంటే తక్షణం ఎస్ఎంఎస్లు, ఈమెయిల్ ద్వారా పంపించమని సూచించింది. మొత్తానికి ఏం జరిగినా ఏటీఎం కార్డులు జారీ ప్రక్రియలో ఒక నూతన శకానికి దారితీసినట్లయింది. 16 మార్చి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కసారి కూడా కార్డు వాడకపోతే తక్షణం వెంటనే వాడేయండి. మళ్ళీ దానికి ప్రాణం పోసి లైవ్ లోకి తీసుకురండి, లేకపోతే మీ కార్డు శాశ్వతంగా భూస్థాపితం అయిపోతుంది.